విఆర్ నమస్కారాలు. ఇప్పుడు సమాజాన్ని అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి. ఒక్క సమస్య వెనుక మరికొన్ని సమస్యలు దాని చుట్టూ తిరుగుతూ ఆఖరికి సమాజ గతులను ప్రశ్నిస్తున్నాయి. ఒడిదుడుకుల్లోకి నెడు చిన్న కుటుంబం అని సంతోషపడిపోతున్నాం. ఈ చిన్న కుటుంబాల్లో ఏర్పడుతున్నటువంటి అఘాధాలు చూస్తుంటే పూడ్చలేనటువంటి స్థితికి చేరుకుంటున్నాయి. ఒక విధంగా మనుషుల మధ్య అంతరం పెరిగిపోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మీయత, అనురాగాలు అన్నీ అవిచ్ఛిన్నంగా విచ్ఛిన్నమైపోయి అసలు జీవితాలే ఎందుకనేటువంటి ప్రశ్నలు ఈరోజు తలెత్తున్నాయి. దీన్ని ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి పల్లెటూళ్ళకి వెళ్ళండి, లేదా ఒకప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం నగర జీవితంలోనే ఉన్నటువంటి ఆత్మీయతను పలకరించండి. ఈరోజు అదే మనకి పెద్ద అగాధంగా మనకు కనిపిస్తుంది. నిజమే, అందుకే ప్రతి కుటుంబంలో ఎవరికి వారు, ఎవరి గది వారిది, అపార్ట్మెంట్లు అదో ప్రత్యేక డిపార్ట్మెంట్లు, ఒకరికొకరికి పొత్తు లేదు, ఒకరికొకరు పలకరించుకోరు, ఉన్నదంతా ఒకటే. ఎవరిని అడిగినా 301, 102, ఏంటి దౌర్భాగ్యం. అందుకే నగర జీవితంలో ఈరోజు ప్రేమ ఉందనుకుంటున్నాం ఎక్కడా కనిపించడం లేదు, అభిమానం ఉన్నాయనుకుంటున్నాం పూత మెరుగులు దిద్దుకుంటున్నాయి, ఎక్కడా కూడా కృత్రిమత్వం చోటు చేసుకుంటుంది. ఈరోజు ఎక్కడో జరుగుతున్న ఒక సంఘటనకి స్పందించలేనటువంటి దౌర్భాగ్యస్థితి మన ఇళ్లలో నెలకొంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు మాట్లాడుకోవడం లేదు, ఎవరు బిజీ వాళ్ళది, పిల్లలు ఎవరు గదులు వాళ్ళవి, ఒకరి చేతిలో వాట్సాప్, మరొకరి చేతిలో వీడియో, మరొకరి చేతిలో టీవీ, అందరికీ ఉమ్మడిని కలిపేది ఏ ఒక్కటైనా ఉందంటే ఆ ఒక్క 10 నిమిషాలు భోజనం వేళ కూడా ఎవరు ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఇది ఈరోజు కుటుంబాల్లో ఏర్పడుతున్నటువంటి పెద్ద సమస్యగా మారుతోంది. ఈ పరిణామాల మీద మీడియా దాడి చేస్తోంది. ఆ దాడి కూడా సరైన దాడి అనుకుంటే సంతోషించి ఉండే వాళ్ళమే. ఈరోజు సీరియల్లో పోజు చేసుకున్నటువంటి ఏ పాత్రలు తీసుకున్నా మనిషి మెదడు లోతుల్లోనే తెలిసిపోయే పాత్రలు అందులో చూపిస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా మహిళలు నిజంగా ఎత్ర నారీయం పూజ్యంతే ఎత్ర రమంతే దేవత అన్నటువంటి చక్కనటువంటి సూక్తికి పెద్ద పెట్టించినటువంటి ఈ దేశంలో సీరియల్లో ఏం జరుగుతోంది? మహిళా వాళ్ళని విలన్లుగా చూపిస్తున్నారు. వాళ్ళనే నిరంతరం మదించి ఒకరిని ఎలా చంపాలి, అత్తను కోడలా చంపాలి, కోడలు అత్తను ఎలా అంతమందించాలి, కూతురు తల్లికి ఎలా ఆస్తులు పంపకం చేసుకోవాలి, అవసరమైతే ఎవరి సలహాలతో ఎవరికెవరు తుదిముచ్చుకోవాలన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు నెలకొనడం వల్ల ఈరోజు పరిస్థితులన్నీ, కుటుంబ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. మైక్రో ఫ్యామిలీలను మురిసిపోతున్నామే కానీ ఈ మైక్రో ఫ్యామిలీలో అల్లకల్లోలం, తుఫాన్లు చెలరే వల్ల భారతీయ సంస్కృతికే ముప్పు వాటిదిల్లుతుందన్నటువంటి మహత్తర విషయాన్ని మనం మర్చిపోతున్నాం. నిజమే, ఒకప్పుడు గుడి పవిత్రమైంది, బడి పవిత్రమైంది, అసలు ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఆలయం కూడా పవిత్రంగా ఉండేది. ఈరోజు అసలు సంఘటితంగా ఉండడానికి అటువంటి ఆలయాలు కనిపించడం లేదు. ఉన్న ఆలయాల్లో కూడా మనం వెళ్ళేది మనం కోటి కోరికలతో తప్ప అక్కడ మన తాలూకా ఆత్మీయతను పంచుకోవడానికో లేకపోతే మన అనుభవాల్ని షేర్ చేసుకోవడానికో వెళ్ళటం లేదు. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి మనం ఒకరికొకరు తప్పించుకోవాలంటే ఆత్మీయతలను పెంచుకోవాలి, కుటుంబం ఒక మాట మీద నిల్చోవాలి, కుటుంబంలో ప్రేమలు పరిమళించాలి. తండ్రి కోసం కొడుకు ఆలోచించే స్థితి లేదు, కొడుకు కోసం తండ్రి ఆలోచించే అవకాశం లేదు, తల్లి కూతుర్ల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి. వీటన్నిటి మధ్య ఆర్థికత్వమే చోటు చేసుకుంటుంది. ఈ ఆర్థికత్వం మూలంగా ఆర్థికత్వం నశించిపోతుంది. ఈ ఆర్థికత్వం నశించిపోవడం మూలంగా ఈరోజు పేపర్లో చూసినటువంటి ఏ చిన్న సంఘటన చూసినా అది కుటుంబం చుట్టూ అల్లుకుంటున్నటువంటిదే, కుటుంబాన్ని కూకట వేలతో పెకలిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిలే. ఈ స్థితి నుంచి మారడానికి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి పునాదుల్ని మనం ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మననం చేసుకోవాల్సిన అంశాలని భావి తరాలకి మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ భారతీయత, ఈ సమాజం, ఈ పవిత్రత 10 కాలాల పాటు కాదు 10 యుగాల పాటైనా శాశ్వతంగా ఉండగలదని నేను భావిస్తున్నాను. దీనికోసం కుటుంబం అంతా సమీకృతమై ఒక్కొక్క కుటుంబం ఒక వసుదైక అవసరం ఉంది. ఇందుకు తల్లిదండ్రులు ఆలోచించాలి, పిల్లలతో ప్రేమ పంచాలి, పెద్దలందరూ కలిసి పనిచేయాలి, పిల్లలు పెద్దలు అందరూ కలిసి కొత్త తరానికి మనం ఏం అందిస్తామన్నటువంటి ఆలోచన వైపు మనం పరిగెట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసమే నేను ప్రత్యేకంగా కొన్ని వీడియోలు చేయదలిచాను. అందులో ప్రతిదీ కూడా కుటుంబాన్ని సూచించేవి, పిల్లలను పట్టితడిపేవి, ప్రేమను పంచేవి, ఆత్మీయత అనుబంధాన్ని ఎలా పెంచాలన్నటువంటి ఉద్దేశంతో మనకు మనం మాట్లాడుకునే విధంగా ఉండాలనుకునే ఈ వీడియోను మీరు ఆదరిస్తారని, ఆత్మీయతతో ఆశీర్వదిస్తారని, తప్పకుండా మీకు నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమస్కారాలతో విఆర్.